హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. అంటే ప్రొడ్యూసర్ అని చాలా కొత్తగా ఉంది. సో నన్ను నేను పెద్ద స్క్రీన్లో చూసుకుని ఇంచుమించుగా 2 సంవత్సరాలు అయిందండి. ఒక యాక్టర్ కదా నరకం, అది ఎస్పెషలీ నాలాంటి వాడికి సినిమా తప్ప ఇంకా నాకేం తెలియదు. నాకు అది ఇంకా పెద్ద నరకం, ఎందుకంటే నాకే తెలుసు గత కొన్ని సినిమాలు థియేటర్లో వస్తే తప్పకుండా ఎవడో ఒకడు చూసేవాడు అరుస్తాడు, అది వినాలి మళ్ళీ తట్టుకోలేకపోతానేమో అని చెప్పి థియేటర్కే వెళ్ళలేదన్నమాట. ఈ టైంలో ఇంచుమించుకు ఒక మెంటల్గా ఏం చేస్తున్నాం కరెక్ట్ చేస్తాం లేదా అర్థమైపోయి ఒక వేరే జోన్లోకి వెళ్ళిపోయి దేశం వదిలి పారిపోయాను. ఓ నెల ఓకే ఇక్కడి నుంచి బయటికి వెళ్తే మనకు బ్రెయిన్ థాట్ ప్రాసెస్ సెట్ అవుతుంది అని చెప్పి రిటర్న్ వచ్చి చూస్తే బాగా లావెక్కిపోయా, మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మళ్ళీ వెయిట్ అంతా తగ్గి కరెక్ట్ సినిమా ఎంచుకుని ముందుకెళ్దాం అని ఒక ఆలోచనతో రిటర్న్ వచ్చినప్పుడు మేనేజర్లు వెళ్ళి మాకు బాగా కావాల్సిన ఒక ఇండస్ట్రీ వ్యక్తిని కలిశారు. జనరల్ కాన్వర్జేషన్లో ఇంతలో నాకు బాగా కావాల్సిన ఆయన కొంచెం పెద్ద వ్యక్తి, ఆయన ఏమో ఏదో మాటలో సందీప్ అని చెప్తుంటే ఇంకెక్కడ సందీప్ అయిపోయాడు కదా నెక్స్ట్ వేరే కొత్త హీరోలు వచ్చారుగా ఆ లిస్ట్ చెప్పు అన్నారంట. ఆ మాట నందుకు థ్యాంక్ యూ సార్, మీ మీద నాకు అంటే ఆ వ్యక్తి మీద నాకు ఈ కోపం ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ యూ, ఎందుకంటే మీరా అన్న ఒక మాట వలన ఇన్స్పైర్ అయ్యి నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే అసలు నిజంగా ఏ కోపం ఇన్స్పిరేషన్, ఎందుకంటే నా జీవితంలో నేను ఎక్కడ ఏం చేయాలని డిసైడ్ చేయడానికి ఎవరికి హక్కు లేదండి, నాకు మాత్రమే హక్కు ఉంది. అవకాశాలు మనకి రావు, మనమే సృష్టించుకోవాలి. ఇన్నాళ్ళు నేను నమ్మింది నేను నమ్మినట్టు చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు కూడా అది అనిపించింది. ఒకవేళ నిజంగానే ఇంకా సినిమాలు లేవు మానేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాతోటి వెళ్ళిపోవాలి తప్ప రెగ్యులర్గా అలా వెళ్ళిపోయిన మాట ఉండకూడదు. ఇన్నాళ్ళు నేను పడిన కష్టానికి నేను కన్న కళలకి అది న్యాయం చేయదు అనే ఉద్దేశం మీద తీసిన సినిమానే ఇది. ఇవాళ చీఫ్ గెస్ట్ జెమినీ కిరణ్ గారు, అనిల్ శంకర్ గారు. వాళ్ళు ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో పెద్ద దిక్కులంటే వాళ్ళే. నేను ఇలా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మాట చెప్పగానే పిచ్చా ఎర్రా అని ఫస్ట్ తిట్టింది కూడా వాళ్ళే. వాళ్ళు రాగానే అలాంటిది ఇవాళ నాకు కొండని తండగా ఇవాళ వరకు నా కిరణ్ గారు అనిల్ గారు నిల్చుని ఉన్నారు. ఇవాళ మా సినిమా ప్రెజెన్స్ కూడా అనిల్ గారే, ఇది ఆయన సినిమా కూడా. ఫస్ట్ సినిమాని చూసింది కూడా ఆయనే. ఆయన కాకుండా మళ్ళీ మా దయాపన్న నా పార్ట్నర్ నా ఫ్రెండ్, నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఒక్క ప్రశ్నలు అడగలేదండి, ఈడేదో చేస్తున్నాడు తీస్తున్నాడు కట్ చెప్పాడు ఇది అంటున్నాడు ఇది మార్చాలంటున్నాడు పూర్తికి నమ్మి వదిలేశారు. అలాంటిది నిన్న నైట్ సినిమా చూశారు దయా గారు, మా కో ప్రొడ్యూసర్ సుప్రియ గారు బయటకు వచ్చి దయా హక్ చేసుకున్నాడు. ఓకే అయితే కరెక్ట్గా ఉంది అనుకున్నది మనకు కరెక్ట్గా వర్కౌట్ అయింది అని ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ దయా బై స్టాండింగ్ బై మీ. అండ్ ఇది కాకుండా అండి, ఇప్పటిదాకా నేను ఎప్పుడు స్టేజ్లో చూసినా కూడా నేను ఇప్పుడు కొంచెం నాకు వచ్చిన టెన్షన్ ఉంటుంది, మరి ఎక్కువ మాట్లాడినట్టు ఉండకూడదు, ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించకూడదు అని. సో ఎప్పుడు కూడా మంచి సినిమా తీసామండి బాగుంటుందండి నమ్మి రండి అన్న. నా కెరీర్లో ఫస్ట్ టైం చెప్తున్నా నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీసామండి, గర్వంగా బలుపుతో చెప్తాను నా బెస్ట్ ఫిల్మ్ ఇదే. బయటకు వచ్చాక చాలా ధైర్యంగా చెప్తాను ఈ సినిమా మేము చేసాం అని చాలా ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డిసిషన్స్ కోపంలో లేదా బాధలో లేదా టెన్షన్లో లేదా హ్యాపీనెస్లో తీస్తారు. ఈ సినిమా మేము కసితో తీసాం, హిట్ కొట్టాలని సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. థియేటర్కి వచ్చే ఆడియన్స్కి బెస్ట్ సినిమా ఇవ్వాలని సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. ఎందుకంటే మా క్రూ మొత్తం అండి, ఈ కసి కూడా ఏంటి ఏదో హిట్ కొట్టేయాలి ఇచ్చేయాలి అని ఏదో సెల్ఫ్లెస్గా గొప్ప సినిమా తీయాలి పేరు వచ్చింది కాదు, ప్యూర్ సెల్ఫిష్ రీజన్సే. మేము ఎంచుకున్న వృత్తుల వలన మా కుటుంబాలు టెన్షన్లో ఉండకూడదు కష్టపడకూడదు అనే ఉద్దేశం మీద తీసిన సినిమా అనేది. ఇన్ఫాక్ట్ మొన్నే మాకు తెలిసింది, నేను ఆలోచించింది అర్థమైంది, మా అమ్మకి ఇప్పటిదాకా ఒక చీర కూడా కొనిపెట్టింది లేదు, నన్ను వాళ్ళు అడిగిందూ లేదు ఎప్పుడు. అట్లీస్ట్ వాళ్ళు బయటకో పెళ్ళికో దీనికో వెళ్తే బంధువులు ఎదురుకుంటే ఏంటి నీ కొడుకు సినిమా ఈ మధ్యన ఆడలేదంటగా అని మాట ఉండకుండా ఉంటే చాలు. అమ్మ నాన్న థ్యాంక్ యూ, సారీ, ఈ సినిమాతో తప్పకుండా మీకు మంచి పేరు తెచ్చిపెడతా. అండ్ నేను ఒక్కడనే కాదండి, మా డైరెక్టర్ కార్తీక్ రాజు గారు చెప్తే తిడతారు బట్ ఆయన చిన్న సైజ్ జెర్సీలో నాని టైప్ స్టోరీ అయింది. ఆయనకి 46 ఏళ్ళు, ఎవరు నమ్ముతారో నాకు తెలియదు, ఇద్దరు కూతురులు ఉన్నారు, కంఫర్టబుల్ జాబ్, సీజీ టెక్నీషియన్, పెద్ద పెద్ద సినిమాలు అన్నిటికీ ఆయన సీజీ టెక్నీషియన్. 8 సంవత్సరాల క్రితం నేను డైరెక్టర్ అవ్వాలి అని ఇంట్లో చెప్తే వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతుర్లు నాన్న నీ డ్రీమ్ ను ఫాలో అవు నాన్న వదిలేశారు, ఇవాళ డైరెక్ట్ చేశారు సినిమా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సినిమా ఇచ్చారు, చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ ఒక బ్రెత్ ఆఫ్ లైఫ్ ఓ హిట్ సినిమా ఇస్తున్నారని చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. థ్యాంక్ యూ.
డైరెక్టర్ గారి గురించి చెప్తే మా హీరోయిన్ ఆన్యా సింగ్ కథేమో రెండు మూడు సినిమాలు తీయచ్చండి. ఐ థింక్ అప్పట్లో అయితే సూపర్ గుడ్ ఫిల్మ్స్లో రెండు సినిమాలు తీసేవారు తన లైఫ్లో. ఆల్మోస్ట్ డెత్ని కళ్ళు ఎదుర్కొంటే ఇక్కడ దాకా చూసి మళ్ళీ వచ్చి యాక్టింగ్ అనే ప్యాషన్తో ఇవాళ సినిమా చేస్తుంది. మాయవారి కోసం కాకపోతే తన కోసం ఈ సినిమా హిట్ అవుతుంది ఆ నమ్మకం నాకుంది. ఈ సినిమాని ఇప్పుడు దాకా మేము మోసిన దానికన్నా ఈ సినిమాయే ఈ సినిమాని మోసుకెళ్ళిందండి. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ మీ. నేను సినిమా మీకోసమే చేశాను, మీకు నచ్చే సినిమా చేయాలి, బెస్ట్ అంటే మీకు సినిమా వచ్చే టైంకి బెస్ట్ సినిమా బయటపడాలి అనే ఉద్దేశం మీద పూర్తి ప్రయత్నం చేశాం. మామూలుగా ఈ మధ్యన సినిమాలు రిలీజ్కి వచ్చినప్పుడు సినిమా మీద కాన్ఫిడెన్స్ తెలియజేసుకోవాలంటే మా బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న డబ్బులన్నీ పెడతామని చెప్తున్నారు. సూపర్, నాకు అవన్నీ చాలా నచ్చింది ఆ కాన్ఫిడెన్స్. చెప్పాలంటే మా దగ్గర ఏం లేదు, నేను మా దగ్గర ఉన్నదంతా సినిమాలో పెట్టేశాం. నాకు సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది, మళ్ళీ నేను సినిమాలోనే ఇచ్చి బయటపెడుతున్నాను. సో అండ్ వెంకటాద్రి టాకీస్ నా ఒక్కడికే పరిమితమై ఉండే బ్యానర్ కాదు. ఈ సినిమా బాగా రిసీవ్ అయితే రేపటి రోజు కొత్త వాళ్ళతో కూడా కాన్స్టెంట్గా సినిమాలు తీస్తూనే ఉంటాం ఈ బ్యానర్లో. నాకేమైతే ఒక అవకాశం 6 ఇయర్స్ బ్యాక్ కుదరలేదో అది ఇంకా వెంకటాద్రి బోనస్లో చాలామందికి కుదరాలి. ఎప్పుడు ఒక టాలెంటెడ్ యాక్టర్ వచ్చినా, ఒక టాలెంటెడ్ మంచి కథ వచ్చినా, వెంకటాద్రి టాకీస్ విల్ ఆల్వేస్ బీ రెడీ టు ప్రొడ్యూస్ యువర్ ఫిల్మ్ అనే ఉద్దేశం మీదే ఈ బ్యానర్ మేము స్థాపించాం. సో థ్యాంక్ యూ అండి. సినిమా జూలై 12 రిలీజ్, మళ్ళీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుకుందాం. ట్రైలర్ నచ్చుతుందని నమ్ముతున్నా, నచ్చితే 4 ప్లీజ్ చూపించండి, థియేటర్కి రండి. చాలా చాలా ధైర్యంగా చెప్తున్నా, మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఇన్నాళ్ళు మీరు నమ్మినదానికి నేను విమ్ము చేయను. మంచి సినిమా ఇచ్చాం, బెస్ట్ ఫిల్మ్ ఇచ్చాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాని నేను ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నానంటే నా ఫ్యాన్ కడప సీను. తను చనిపోయారు పాపం 6 మంత్స్ అగో. ఎందుకంటే నాకు గత 2.5-3 సంవత్సరాలుగా ఏ సినిమా ఆడకపోయినా ప్రతి సినిమాకి ఈసారి కొడతామన్నా, ఈసారి కొడతామన్నా అని, ఈసారైనా ఎలాగైనా చేయాలని నమ్మకంతో ఉన్నాడు. ఆఖరికి ఇవాళ నిజంగా మంచి సినిమా వచ్చింది, తప్పకుండా ఆడుతుంది, అందరి దగ్గర మంచి పేరు వస్తుంది అని నమ్మకం ఉన్న రోజు తను లేడు. సో సీను, దిస్ ఇస్ ఫర్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.